వినరో భాగ్యము విష్ణు కథ. తత్వేన యశ్చదజిదిసర తత్స్వభావ భోగాపవర్గ దదుపాయ గతీహి ఉదారః సందర్శయన్నరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనుభవౌ ద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహీ రామభద్రయోః పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాసవైభవం వర్ధయత్వనిశం సీతారామ పాదయుగే మమ. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, విష్ణుపురాణంలో పరాశర మహర్షి చిత్, అచిత్, పరమాత్మ ఈ స్వరూపాలన్నీ కూడా విస్తారంగా చెప్పారు. ఆ పరమాత్మని సాధించడానికి ఉపకరణములేమిటి, సాధించే దశలోపల ఎదురయ్యే అవరోధాలేమిటి, శత్రుతత్వములేమిటి, ఫలితమేమిటి, ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా వర్ణించారు. ఇలా వర్ణిస్తూ సప్తద్వీపాలని వర్ణన చేశారు. ఆ ద్వీపాలలో జనులంతా ఎలా ఉంటారో చెప్పారు. చెప్పిన తరువాత ప్రధానంగా ఈ జంబూద్వీపంలో భరతవర్షంలో భరతఖండంలో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటూ చెప్పుకుంటూ వచ్చి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు ఆయన. ఇదేంతోటి నరక వర్ణన, నరకములని వర్ణించడము. అంటే సుఖాలే వర్ణించవచ్చు కదయ్యా, సుఖాలు వర్ణించడానికి అందరూ సిద్ధమవుతారు. కానీ సుఖపడడం కోసం, సుఖానుభూతి కోసం తప్పులు చేసినట్టయితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అని చెప్పి, అదానికోసమని చెప్పి. కం అంటే సుఖము, ఆ సుఖము లేకపోవడమే నరకము, దుఃఖం. అదే దేవత రాక్షసుడు, దేవత పిశాచము, ఏమిటి తేడా? నీ మనస్సు శుద్ధంగా ఉంటే మానవులంతా ప్రశాంతంగా కనిపిస్తారు, దేవతల్లా ఉంటారు. నీ లోపల ఈర్ష్య, అసూయ ఇలాంటివన్నీ మిగిలిన రాక్షసుల్లా కనిపిస్తారు. చాలా తేలిక పద్ధతిది. పుణ్యం అంటే అర్థమేమిటి, పాపం అంటే అర్థమేమిటి? 10 మందికి ఉపయోగించేలాంటి మంచి పని ఏది ఉందో అది పుణ్యము, ఎదటివాణ్ణి పీడించేదే పాపము, ఇంతే. అంచేత నరకవర్ణన చేస్తున్నాడు ఇక్కడ. మనకి నరకవర్ణన అన్ని పురాణాల్లోనూ కనిపిస్తుంది, కానీ మన దురదృష్టం ఏమిటంటే నరకవర్ణన అనగానే గరుడ పురాణమే జ్ఞాపకం వస్తుంది మనకి. ఎంచేత కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది పెట్టిన పేర్లు అలా అయిపోతాయి. కానీ ఆ గరుడ పురాణంలోనే అద్భుతమైన మంత్రాలు ఉన్నాయే, అదెందుకు గుర్తురావు మనకి? దురదృష్టం అది. సరే ఉంచండి. అంచేది ఇక్కడ నరకవర్ణన లోపల చాలా నరకాలు చెప్పాడు, అవన్నీ కూడా అన్నీ చూస్తాం. కొన్ని ప్రత్యేకమైన వాటిని మనం స్థాళీపులాక న్యాయంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిది 26 నరకాలు ప్రధానంగా చెప్పి అప్పుడంటాడు కూటసాక్షి. మొట్టమొదటిగా మన ఇంద్రియాల్లో ఒక ఇంద్రియం ఉంది, ఆ ఇంద్రియమే మొదట శరీరంలో ప్రవేశించింది. ప్రవేశించింది కాస్త రెండు పనులు చేస్తుంది, అనుట తినుట. అదేమిటి? నాలిక. అది మాట మాట్లాడుతుంది, తినడము తింటుంది. తినడం అనేది సరే శరీరానికి సంబంధించింది, ఎవరు అభ్యంతర పెడతాడు? కానీ అనేది ఉంది చూచారా, ప్రమాదమట. అందుకని అంటారు కూటసాక్షి, దొంగ సాక్ష్యము చెప్పేవాడు. సమ్యక్ పక్షపాతే యో వదేత్ అన్యత్ అనృతం వ్యక్తి. పక్షపాతముతోటి ఇతరుల కోసం మాట్లాడడము కూటసాక్ష్యమే, దొంగ సాక్ష్యమే. లేదా తనకేదో ప్రయోజనం వస్తుందని దొంగ సాక్ష్యమే. అలాంటి సాక్షులకి నరకం ఉంది ఫలానా అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాలి? అంచేత మన వాక్కుని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పడానికి. నీవు స్వార్థముతో ఒకటి లేనిది లేనది, ఉన్నది ఉన్నది లేదని, లేనిది ఉందని చెప్పినట్టయితే నీకు క్షణకాలం నీకు మంచి జరగచ్చును, లేదా నీ ఒక తరానికి మంచి జరగచ్చును. నీ ఒక్కన్న మాట చేత అది ఎంతమందినో నాశనం చేస్తుంది కదా. దీనికి ఒక ఉదాహరణ ఉంది. భరతుడు వచ్చాడు కైకమ్మని అడిగాడు, ఏమ్మా రాముడు వనవాసానికి వెళ్ళాడన్నారు, రాముడిని వనానికి పంపించారన్నారు, రాముడు ఏమన్నా తప్పు చేశాడా, ఏం తప్పు చేశాడు అంటూ వరుసగా పెట్టి కూటసాక్ష్యం ఇచ్చాడా అని అడిగాడు. అక్కడ నిజానికి కైకమ్మ ఏమనొచ్చు,
ఎవడడుగుతాడు? ఎవడికి తెలుసును? తల్లి మాటే నిజం. రాముడు ఏదో తప్పు చేశాడు అని అబద్ధం ఆడచ్చే. కైకమ్మ అబద్ధం ఆడలే. రాముడు ఏ దోషము చేయలేదు, నీకోసమని నేను రాముణ్ణి అడవికి పంపించే ఏర్పాటు చేశాను. కైకమ్మ లాంటి ఆవిడే అబద్ధం చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా తర్వాత కొడుకు తన్ని అసహించుకుంటే ఒక్కోవచ్చుగాక, ఆ తర్వాత సంగతి. అందుకని కూట సాక్ష్యము, దొంగ సాక్ష్యం చెప్పిన వాడు నరకానికి పోతాడు. ఇది తరువాత సువర్ణహర్త వేద దూషయిత వేద విక్రయ. సువర్ణహర్త బంగారము దొంగిలించేవాడు. అంటే దీనికి బంగారం అంటే అర్థం ఏమిటి? విలువైన వస్తువు మాత్రమే కాదు, ఒక వ్యక్తి అనుభవించే అనుభవానికి సంబంధించిన ద్రవ్యములని దేన్ని దొంగిలించినా సరే. తరువాత ఏది దొంగిలిస్తే ఏ తప్పో ఏం పాపమో చెప్పాడు. ఆఖరికి రంపపు పొట్టు, అంటే చెక్కలు కోస్తుండగా పొట్టు మిగులుతుంది, అది కూడా దొంగిలించడం తప్పే. ఇది విశేషం. పూర్వకాలం పంట పొలాల్లో పంటనంతా ఎత్తిన తరువాత ఆ పంట పొలాల జాడల మధ్య గట్టు దగ్గర రాళ్ల మధ్యన గింజలు రాలి ఉంటాయి, వాటిని తీసుకువెళ్ళినట్టయితే అది దొంగతనము కాదు, దాని పేరు శిలావృత్తి అంటారు. అదనమాట అలా. కానీ ధాన్యము లోపలికి వెళ్ళి అక్కడ ధాన్యం కొట్టంలోకి వెళ్ళి తీసుకున్నట్టయితే అది దొంగతనమవుతుంది. దొంగతనం సువర్ణ హర్త అంటే అర్థం అది. అంతేకాదు వ్యాసుడు చెప్పాడు, ఇవాల్టికి సరిపడని కంటే రేపటి కోసం వస్తువు దాచుకున్నవాడు దొంగ అన్నాడు మహాభారతంలో చెప్పే చోట. కాబట్టి సువర్ణహర్త బంగారము దొంగిలించేవాళ్ళు. అంతేకాదు బంగారము, లక్క, మదిర, మాంసము, మరొక ఉప్పు ఇలాంటివి అమ్మకూడదు. ఒకరి వస్తువులు ఒకరికి ఇచ్చి తీసుకోమన్నాడు. ఈ రోజుల్లో అవి అమ్మితే తప్ప దిక్కులేదనుకోండి. అంచేత వీటిని ఈ ప్రమాదం ఉంటుందని చెప్పాడు సువర్ణహర్త. ఇంకొకటి ఉంది వేద దూషయిత. నువ్వు బతికే బతుకు లోపల ఆచరించే విశేషాలన్నీ వేదంలో చెప్పినవే పాటిస్తావా? దాన్ని ఏం చేస్తావు? వేదం అబద్ధం అంటావు, వేదము తప్పు అంటావు, వేదంలో ఏముందంటావు? రాత్రంతా నిద్ర లేచిన తర్వాత పాచిమొహంతో కాఫీ తాగుతావా నువ్వు? అంటే ఇతర దేశాల్లో అలవాటేం తాగుతావు, కానీ నీవు చేస్తుంది పొద్దున్న లేచిన దగ్గర సాయంకాలం దాకా చేసే రకరకాల పనులన్నీ ఒక్కసారి లిస్టులో రాసుకున్నట్టయితే వీటికి మూలం వేదంలో కనిపిస్తుంది. కానీ నీవు వేదమును అబద్ధం అంటావు, వేదమునంతా కొంతమంది దాచేసుకున్నారంటావు, అందరికీ ఎవరికి ఇవ్వలేదు ఇలా మాట్లాడితే వేద దూషయిత. వేద దూషయిత అంటే వాళ్లే కాదండి, వేదాన్ని నేర్చుకుని వేదములో ఉండే మంత్రాల్ని స్వార్థము కోసం వినియోగించేవాళ్ళు వాళ్ళు కూడా వేద దూషయితలే. అంటే వేదంలో ఉన్న కొన్ని మంత్రములు ఉంటాయి, అది ఎవరికి ఉపదేశించాలో వాళ్ళకే ఉపదేశించాలి, ఎవరికి ఉపయోగించాలో వాళ్ళకే ఉపయోగించాలి. అదేమీ లేకుండా స్వార్థపరత్వంతో వేదాన్ని దూషించడము. వేదము దూషించడం అంటే ఇంకో కథ కూడా ఉంది. ఒక మహర్షి వేదం పాఠం చెప్తున్నట్ట, మహాభారతంలో ఆది పర్వంలో వస్తుంది ఇది. ఆ మహర్షి పాఠం చెప్తూ ఉంటే ఆయన ఏమనుకున్నాడు, ఒక వేదం 12 ఏళ్ళు చెప్పాలి, ఆ 12 ఏళ్ళు చెప్తే ఆలస్యం అయిపోతుంది, కొత్త కొత్త మంది శిష్యులు వస్తారు, కొంత ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెప్పి రోజుల తరబడి వేదం చెప్పేవాట. వేదము చెప్పేటప్పుడు నియమాలు ఉన్నాయి. ఎలాగా ఆకాశంలో మబ్బులు పట్టినప్పుడు వేదం చెప్పకూడదు, ఊళ్ళో ఏదైనా అగ్ని ప్రమాదము వేరే గొడవలు అవుతున్నప్పుడు వేదం చెప్పకూడదు, ప్రయాణం చేస్తుంటే వేదము చెప్పకూడదు, నీళ్లలో నిలబడి వేదం చెప్పకూడదు, రాత్రిపూట వేద, ఇలా నియమాలు ఉన్నాయి. కానీ మహానుభావుడు ఏం చేశాడు, ఇప్పట్లో ఉన్నాయి కదా కొన్ని కొన్ని పాఠశాలలు, కొన్ని కొన్ని కాన్సెప్ట్ స్కూళ్ళును, చిన్న చిన్న మొక్కకి మగ్గుతో నీళ్లు పోస్తే అది ఎదుగుతుంది, మొక్క త్వరగా ఎదగాలని చెప్పి 2 బకెట్ల నీళ్లు పోస్తే కుళ్ళి చచ్చిపోతుంది. అది పిల్లలకు కూడా వాళ్ళకి ఎంతవరకు పాఠం చెప్పాలో అంతవరకు చెప్పి తరువాత వదిలిపెట్టాలి. వాడిని పొద్దున్న 7 గంటల నుంచి బయలుదేరి తీసి రాత్రి 8:30 దాకా తోమితే ఇంట్లో వాడిని ఉండనివ్వటం లేదు. వాడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు వాడింట్లో ఉండనివ్వడు, సరిపోతుందన్నమాట. ఇదే కథ జరిగింది అక్కడ. అప్పుడు ఆ మహర్షి గారి భార్య గర్భవతి, లోపల బిడ్డడున్నాడు మంచి దేవశక్తి సంపన్నుడు. తండ్రిని ఉద్దేశించి చెప్పాడు, నాన్న చెప్పకూడని పద్ధతిలో వేదం చెప్తున్నావు, ప్రమాదం వస్తుంది, జాగ్రత్త. అంటే అప్పటికే వేదంలో తప్పులు చదివిన కారణం చేత లోపల పిల్లవాడు మెలికలు తిరిగిపోయి ఉన్నాడు. అష్టావక్ర మహర్షి అలా పుట్టాడు. అంటే వేద దూషక అంటే అర్థం ఏమిటనమాట,
వేదాధ్యయనము ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. వేదమును ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి. వేదంలో ఉన్నది ఎలా ఆచరించాలో అలాగే ఆచరించాలి. యజుర్వేదంలో, అథర్వణ వేదంలో వేదాధ్యయనం తప్పితే ఏం జరుగుతుందో చెప్పారు. వేదదూషక, వేదదూషకుడు కంటే ప్రమాదమైన వాడు వేద విక్రయక. ఇది కూడా ఉంటుంటుంది. ఒకతోట ఆశీర్వచనం మూడు, ఒకతోట ఆశీర్వచనం అరగంట జరుగుతుంది వేదంతో, ఒకతోట ఆశీర్వచనం గంటన్నర జరుగుతుంది. దానికి కారణమేమిటి? వేద విక్రయిక అంటే వేదమును అమ్ముకొనుట. అంటే మనకు వచ్చే ప్రతిఫలము ఎక్కువ ఉంది అనుకుంటే ఎక్కువసేపు వేదము చదవడము లేనట్టేది. అందుకనే మన పెద్దలు వేద విద్వాంసుల బాధ్యతని సమాజానికి అప్పచెప్పారు. వాళ్ళు చూసుకోవాలి, ఆచార్యుడి జీవికని సమాజం చూసుకోవాలి, సమాజము క్షేమాన్ని ఆచార్యుడు చూడాలి. వేద విక్రయక ఇలాంటివి చెప్తే కష్టంగానే ఉంటుంది, కానీ విష్ణుపురాణంలో ఉన్నవాడు చెప్పుకుంటున్నాం. చెప్పాడు పద్మపురాణంలో, అట్టశూలా జనపదాహ అంటే జనపదములన్నీ అన్నమును అమ్ముకునే స్థితి వస్తుంది. అట్టశూల, అట్టం అంటే అన్నము, అది పెట్టేది కనుకనే ఆంగ్ల పరిభాషలో దాన్ని హోటల్ అంటారన్నమాట. అది అట్టశూలా జనపదాహ. శివశూలాశ్చ, వీళ్ళు శివశూల అంటే శివం అంటే వేదము, వేదము నమ్ముకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు. కామిన్యః కేశశూలిన్యః, కామినులు స్త్రీలు. కేశము అంటే కేశభాష్యమనే కాదు, కేశము అందమునకు ప్రతీక. అందముల ఆరబోతతో ధనాన్ని సంపాదించుకుంటారు. దానికి ఏదో ఆంగ్ల పరిభాషలో పిల్లి నడక ఇలాంటివన్నీ పెడుతుంటారు పాపం. ఇగో అదనమాట, వీళ్ళందరూ నరకమునకే పోతారంది విష్ణు పురాణము. అంతేకాదు సాధ్వీ విక్రయ అంటే, సాధ్వీ విక్రయ అంటే ఇంటిని క్షేమంగా చూసుకునేలాంటి అమ్మాయిని కూడా రోడ్డు మీద పడవేసే స్థితి వస్తుంది. అలాంటి వాళ్ళకి పాపమే. అశ్వవణిక్ బంధన రక్షిత అంటే గుర్రములతో పందెములు కాసేవాడు, గుర్రములని అమ్మేవాడు, గుర్రములతో వ్యాపారం చేసేవాడు వీళ్ళందరూ కూడా. భార్యా విక్రయకర్త, భార్యని అమ్ముకునేవాడు హరిశ్చంద్రుడు కూడా. అందుకనే నరకం పడాల్సి వచ్చింది, భార్యని పణంగా ఒడ్డాడు కనుకనే ధర్మరాజు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంచేత వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళాలి. అంచేతే ధర్మరాజు నరకాన్ని దర్శించాల్సి వచ్చింది. ఎంచేత కేవలం అబద్ధవాడినందుకు కాదు, వీటన్నిటికీ కూడా ఫలితం అక్కడుంది, వీదే పాపము. కేసరి విక్రయి, కేసరి విక్రయి అంటే అర్థమేమిటి? కేసరములు కలిగినది అంటే జూలు కలిగినది గుర్రములు. గుర్రములని అమ్మకూడదు, దాన్ని వస్తు వినిమయ పద్ధతి అంటే గుర్రములనిచ్చి వేరే పదార్థములు తాను తీసుకోవాలి, ద్రవ్యములు ఇవ్వాలి. ఇది మనకు ఒకప్పుడు ఇతర దేశీయులు మన పరిపాలించిన రోజుల్లో ఈ సాంప్రదాయం ఉండేది, చరిత్రకారులు చెప్తున్నారు. కేసరి విక్రయి అంతేకాదు ఇంద్రియ నిగ్రహం లేనివాడు. మర్యాద దూషక, కొన్ని నియమాలు పెట్టారు, నియమాలు పాటించండి. అంటే మనం ఏమంటాం, నియమాలన్నీ మానవులే రాసుకున్నారు కదా, మానవులు మార్చుకోవచ్చు కదా అంటే బాగానే ఉంది. ఎడం చేస్తాడు కూడా ప్రాక్టీస్ చేసి ఎడం చేస్తూ అన్నం తినద్దని ఎవడైనా అన్నాడా? తిని ట్రై చేయొచ్చు కదా. అంచేత మర్యాద దూషక అంటే కొన్ని నియమాలు పెట్టారు, ఆ నియమాల్ని దూషించకండి, పాటించండి, దూరంగా వెళ్ళకండి వాటికి, మర్యాద పాటించండి. దీనికే ఒకప్పుడు చెప్పుకున్న ఉదాహరణ చెప్పుకున్నాం. మర్యాదలు మనం పాటించినట్టయితే ఆ మర్యాద మనని రక్షిస్తుంది, అదే ధర్మము. ఎంచేత 18 ఏళ్ల కుర్రవాణ్ణి అంతఃపురంలో వేశారు బట్టికెళ్ళి, ఆడవాళ్ళంతా తిరుగుతుంటారు, వాడు నిలబడగలడా? అలాంటి తోట వాడి ఉద్యోగం ఏమిటో తెలుసునా? చేతిలో కర్ర పట్టుకోవాలి. యువకుడికి కర్ర అవసరం లేదు, తల దించుకునే ఉండాలి. తల దించుకునే అలవాటు యువకులకు ఉండదు. ఆ కర్ర తాటిస్తూ నడవాలి, అవసరం లేదు. కానీ వాడు చేశాడు. పదవీ విరమణ అయిన తరువాత వాడు అంటాడు, ముసలితనం వల్ల తల వాలిపోతోంది కానీ నాకు కొత్తగా అనిపించడంలా. ఏం చేత యవ్వనంలో తల దించుకునే ఉన్నా కనుక ఇప్పుడు నాకు కొత్తగా లేదు. యవ్వనంలో అవసరం లేని రోజుల్లో కర్ర చేత్తోటి పట్టుకు తిరిగా, ముసలితనంలో నా ఈ కర్ర తోడుగా ఉంది, నాకు కొత్త అనిపించటం లేదు. ధర్మము కూడా అంతే. అంచేత మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని అనకండి, ధర్మాన్ని పాటించండి. ఏదో ప్రమాదవశాత్తు ఎక్కడో ధర్మం చిన్న లోపం వస్తే అప్పుడు కూడా ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. పని కట్టుకుని ధర్మమును దూషించకండి. దురిష్టకృత్, ఇది ఈ కాలంలో జరుగుతోందది అంటే క్షమించాలి, మరి తప్పదు ఉన్నమాట చెప్పుకోవడానికి. దురిష్టకృత అంటే దుర్మార్గాలు చేయడం కాదు. దుహ్ ఇష్టకృత్, కొన్ని యజ్ఞాలుంటాయి, కొన్ని హోమములు ఉంటాయి, కొన్ని పద్ధతులుంటాయి.
యజ్ఞాలు తప్పు కాదు. యజ్ఞములు ఏవి కావాలంటే అవి చేసుకోండి, క్రతువులు ఏవి కావాలంటే అవి చేసుకోండి, దానికి ఏ పేరు పెట్టండి, ఒక రాత్రి అనండి, త్రిరాత్రం అనండి, పంచరాత్రం అనండి, నవాహ్నికం అనండి, ఏకాదశ కుండాత్మకం అనండి, పేర్లేమీ తప్పు కాదు, శాస్త్రము తప్పు కాదు. కానీ తప్పెక్కడా? దుహ్ ఇష్టకృత్. యజ్ఞము చేస్తుంటే యజ్ఞములో ఉండాల్సిన వాళ్ళు కొన్ని ఆహార్యం ధరించాలి, కొన్ని రకాల వేషభాషలు ఉండాలి అక్కడ. అంతే తప్ప జడ విరబోసుకున్న ఆడవాళ్ళు హవిస్సులు వేసే, జీన్స్ ప్యాంట్లు వేసుకున్న కుర్రాళ్ళు హవిస్సులు వేసే, ఒంటి మీద బనీను షర్టు లాంటివి పుచ్చుకుని హవిస్సులు వేసే, యజ్ఞములలో అలాంటి హవిస్సులు ఎక్కడా లేవు. కొన్ని కొన్ని ప్రార్థనా మందిరాలకు వెళ్ళేటప్పుడు నడుముకున్నటువంటి బెల్టులు ఉంటాయి, అంటే తోలుతో తయారు చేసినవి, అవి తీసివేస్తే తప్ప లోపలికి వెళ్ళనివ్వరు. కొన్ని దేవాలయాలకు వెళ్ళేటప్పుడు తలని చుట్టుకు వెళ్ళాలి, మరి కాదంటున్నారా మీరు? అలాంటి వాటికే నియమాలు పాటిస్తుంటే భారతీయ సాంప్రదాయంలో, సనాతన సాంప్రదాయంలో, వేలాది సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయంలో యజ్ఞములు, క్రతువులు, హోమములు ఉన్నప్పుడు దాంట్లో ఉండేవాళ్ళు నియమం పాటించకపోతే ఎలాగా? అక్కడ యజ్ఞం చేస్తున్నంతసేపు నీ దృష్టి పక్కకి వెళ్ళడానికి వీల్లేదు. జపం చేస్తూనే ఉంటావు, ఇవతల పక్క ఈ దీంట్లో తిరుగుతూనే ఉంటుంది, దీంట్లో సెల్ ఫోన్లో మాట్లాడుతుంటావు. ఎందుకు ఆ జపము? ఎందుకు ఆ హోమము? దురిష్టకృత్. అంతేకాదు, కొంతమంది ఉంటారు యాగాలు చేసేతోడు బొట్టు కూడా లేకుండా కూర్చుంటారు. ఆ తిలకము ధరిస్తేనే యాగమా అని అడుగుతారు కొంతమంది. కాదు, ఆ దానికి సంబంధించిన తిలకము ధరించి తీరాలి, లేకపోతే తప్పది. అంటే కొందరంటారు జ్ఞానము ప్రధానము, ఇలాంటి ఆహారమా, ఆహార్యము వేషభూషల? మంచిది, జ్ఞానమే ప్రధానమైతే, కడుపు నింపుకోవడమే ప్రధానమైతే ఇటిక పొడితోటి కూడా కడుపు నిండుతుంది కదా, పచ్చగడ్డిలో కూడా విటమిన్లు ఉంటాయి ఉంటాయి కదా, అక్కడ లేదా నీకు? జ్ఞానం అంటే తమిళనాడు ప్రాంతంలో ఒక అవధూత ఉండేవారు ఆయన. ఆయన అవధూత కాదు, అవధూతగా మారాడు తర్వాత. ఆ మహానుభావుడు ఒకసారి వేసవి కాలంలో పడి ఏది తింటున్నాడో తినలేని స్థితిలో ఉండి తినేస్తే పక్కనున్న గొడ్లు కాచుకునేవాడు రక్షిస్తే ఆ గొడ్లు కాచుకునేవాడికి చెప్పాడు, నాయనా నువ్వు నాకే పదార్థం ఇచ్చావో అదే 10 మందికి పంచిపెట్టి బతుకుతావన్నాడు. మహాకోటీశ్వరుడు అయ్యాడు, వ్యాపార సంస్థ పెట్టుకున్నాడు మహానుభావుడది. ఆయన అవధూత అలాంటి వాళ్ళు. అంతే తప్ప మేము నియమాలన్నీ వదిలిపెడతామని యజ్ఞయాగాలు చెయ్యకూడదు. అందున స్త్రీలు యజ్ఞములో పాల్గొంటున్నప్పుడు, పూజలో పాల్గొంటున్నప్పుడు దయచేసి జుట్టు విరబోసుకోకండి. ఎంచేత జుట్టు విరబోసుకునేది? ఎలాంటి సందర్భాల్లో? భర్తకి దూరముగా ఉన్నప్పుడు, భర్త తనను దూరముగా అట్టే పెట్టినప్పుడు, భర్త మీద కోపం వచ్చిన నియమాలున్నాయి. కానీ అలాంటిది ధ్వస్తకేశి అంటాడు పాపం శాస్త్రంలోను. అలాంటిది ఓ ఆనందకరంగా చేస్తుంటాం మనం యజ్ఞయాగాదుల్లో చేయకండి. కాళికామ్మవారు కూడా రమ్య కపర్దిని చక్కగా సిగ ధరించినది, కానీ దుర్గాదేవి కాళికాదేవి అనేసరికి మనమంతా కూడా జుట్టు విరబోసుకున్నట్టుగానే చిత్రపటములు ఉంటాయి. ఎప్పుడు విరబోసుకుందావిడ? శుంభ నిశుంభులని కానీ చండ ప్రచండ వీళ్ళని వధించేటప్పుడు ఆగ్రహంతో తల విదిల్చింది, కిరీటం వెళ్ళి అక్కడ పడింది, అమ్మవారి జడలు విరబోసుకుంది, అప్పుడు మాత్రమే. ఇది శాస్త్ర మర్యాద తెలియక పొరపాటు చేసేవాళ్ళు ఇగో చెప్తున్నారు విష్ణు పురాణంలో, ఇలాంటివి చేయకండి. దురిష్టకృత్ అభిచారాది యాగములు చెయ్యకండి. ఎదటి వాడి ప్రాణం తీసేలాంటి యాగం చెయ్యకండి. కఠిన ఖడ్గాదికం నరః, ఆయుధాలు తయారు చేసేవాడు, ఆయుధాలు నేను తయారు చేస్తున్నాను ఫలానా వాడిని చంపమన్నానా అన్నాడు అనుకోండి, కుదరదు. ఆయుధము తయారు చేస్తున్నవాడు, ఆయుధము ఎవరికి అమ్ముతున్నారో వాడెవడో తెలుసుకోవాలి. అందుకనే మన వాళ్ళు లైసెన్స్ అంటారు కదా, అది ఉన్నవాడికే అమ్మాలి. అంచేత అలాంటి వాటికి ప్రమాదం జరిగితే, ఎవరికైనా ప్రమాదం జరిగితే వాణ్ణి జైల్లో పెట్టడం జరుగుతుంటుంది, అలాంటిది ప్రమాదము. అందుకనే ఆయుధాగారము, ఆయుధ కర్మాగారము ప్రభుత్వం అధీనంలో ఉంటుందంటాడు చాణక్య నీతి శాస్త్రంలో. ఎవరు పడితే వాళ్ళు ఆయుధాలు తయారు చేయకూడదు. తర్వాత అయాజ్యయాచక, ఇది కూడా ఈ కాలంలో జరుగుతోంది. నాకేమో కోట్లున్నాయి, నేనేమో యజ్ఞం చేస్తానని కూర్చుంటా, కానీ యజ్ఞము చెయ్యడానికి నాకు తగిన అర్హత ఉందా లేదా? నిజమే యజ్ఞములు చేయొచ్చును, ఏ యజ్ఞములు ఎవరెవరు చేయాలో నియమాలు చెప్పారు. దానికి ఉదాహరణ ఏమిటి? నేనేదో ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకేదో ఆయుర్వేదంలో శాస్త్రం తెలుసును అని చెప్పి రోడ్డు మీద మందులు ఇస్తే వాడికి ప్రమాదం వచ్చినట్టయితే నన్ను కారాగృహంలో పెడతారా పెట్టరా? పెట్టి తీరతారు. ఎంచేత వైద్య శాస్త్రానికి సంబంధించిన
దాని యోగ్యతాపత్రము సర్టిఫికెట్ నా దగ్గర లేదు గనక. అదే యోగ్యతాపత్రం ఉందనుకోండి, ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చు. అంచేత ప్రతిదానికి నియమములు ఉంటాయి. నియమాలు తప్పి కేవలము ధనాశతో కానీ అర్హత లేని వాళ్ళ చేత ఆ యాగములు చేయిస్తే ప్రమాదము. పూజలు అంటే యజ్ఞార్హత లేని చోట ప్రమాదం జరుగుతుంది. అందుకనే అలాంటి కాకపోతే ఏమిటి, ఇన్ని యాగాలు చేసామని పేరు కావాలి, దాని ముందు ఒక బిరుదు తగిలించుకోవాలి. దీనికోసం ఎవళ్ళప్పుతో పడితే వాళ్లతోటి యాగం చేయించినట్టయితే మహాభారతంలో ఉన్నాయి, సాక్షాత్తు జనమేజయుడు లాంటి వాడు సర్పయాగం చేస్తానని కూర్చుంటే ఋషులు చెప్పారు, నీవు రాజువే, యజ్ఞము చేయించే అధికారం నీకుంది, ధనం ఉంది, అంతా ఉంది, కానీ వాస్తుశాస్త్ర ప్రకారము చూచినా గ్రహశాస్త్ర ప్రకారం చూచినా సర్పయాగం సగంలో ఆగిపోతుంది, జాగ్రత్త చెప్పారు వాళ్ళు. అది నియమం ఉంది. మనకి పురాణాలు చెప్పేవాళ్ళు ఇలాంటి ఘట్టాలు చెప్పరు ఎక్కడా కూడాను. అంచేత నియమం తప్పకండి. యజ్ఞ అర్హత లేనివాడు యజ్ఞము చెయ్యడం తప్పు, యజ్ఞము చెయ్యడానికి తగిన యోగ్యత లేనివాడి చేత యజ్ఞము చేయించడం కూడా తప్పే. వాళ్ళకి వేరే పూజలు ఉన్నాయి, వేరే పద్ధతులు ఉన్నాయి. అంటే ఆవు మాత్రమే గడ్డి తింటే దాన్ని పాలల్లా మారి మనకు ఉపయోగిస్తుంది, అదే మనం గడ్డి తిన్నట్టయితే మనకు అలాంటి ఉపయోగం ఉంటుందా, అది గమనించాలని విష్ణు పురాణము నిష్కర్షగా చెప్పింది. ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.